ఒకటవ తేదీన అంటే కరెక్ట్ గా వారం ముందర ప్రొద్దుటూరులో నారా లోకేష్ బాబు మీద దాడి జరిగింది. మీకు అందరికీ తెలుసు, వారం రోజులు పట్టింది మన ఆంధ్ర రాష్ట్ర పోలీసు శాఖకి వాళ్ళిద్దరిని పట్టుకునేదానికి. పట్టుకున్న తర్వాత కోడిగుడ్లు దాడి ఎందుకు చేశారంటే అది సెల్ఫీ ఇయ్యలేదని కోపంతో అక్కస్తో చేశారని చెప్పి ఈరోజు మన పోలీసు వాళ్ళు చెబుతున్నారు. నేను అడుగుతున్నాను, మీరు పట్టుకోవాలా లేదంటే పట్టుకోకుండా వదిలేయండి. ఎందుకంటే ఇంత పచ్చి అబద్దాలు, ఇంత పచ్చి ఈ విధంగా ప్రజలను మోసం చేయడం కరెక్టా అని అడుగుతున్నాం. ఈరోజు మా మీద జరిగింది దాడి, ఈ రోజుకి ఆచీగతి లేదు. అదే గాని ఒక రెండు కోడిగుడ్లు దాడి లేకపోతే మా మీద దాడి, మా నాయకుల మీద జరిగిన దాడి, చంద్రబాబు నాయుడు మీద అమరావతిలో జరిగిన దాడి గురించి గాని ఏమన్నారు ఆ రోజు మీరు? భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరు చెప్పారు ఆ మాట? డిఐజీ గారు. ఏ రాళ్లేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ, అదే పని తెలుగుదేశం వాళ్ళు చేస్తే 307 ఎస్సీ ఎస్టీ కేస్ అటెంప్ట్ మర్డర్. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఈరోజు పోలీస్ శాఖలో పోలీస్ ఆఫీసర్స్ ని ఎస్పీ గారిని అడుగుతున్నాను, ఎస్పీ గారు నిజంగా అసలు మీకు ఏ దీంతో మీరు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు, మా పార్టీ నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఇంత వన్ సైడెడ్ గా, ఇంత అసలు ఎవరెవరన్నా అనుకుంటారా? ప్రజలు చూస్తున్నారే, మీడియా చూస్తుందే, పత్రికల్లో వస్తుందే అనే భయం కూడా మీకు లేకుండా పోయింది. అసలు నాకైతే ఆశ్చర్యంగా ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు నారా లోకేష్ బాబు కి జరిగిన దాడిపై ఒక వారం పట్టిందా మీకు ఇద్దరిని పట్టుకునేదానికి? అరెస్ట్ చేసేదానికి వారం కావాలా మీకు? సీసీటీవీ ఫుటేజ్ ఉంది, మీడియా వాళ్ళు దాన్ని చిత్రీకరించి అది పట్టుకున్నారు, మీ వచ్చేసింది టీవీలో కూడా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నడుతు లా అండ్ ఆర్డర్ అసలు ఉందా లేదా? లా అండ్ ఆర్డర్ ఉంది ఎవరికి? వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి లా అండ్ ఆర్డర్ ఉంది, న్యాయం ఉంది, సెక్షన్స్ ఉన్నాయి, పోలీస్ సెక్షన్లు ఉన్నాయి. కానీ తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి ఏమి జరిగినా అది భావ ప్రకటన స్వేచ్ఛ, లేకపోతే ఇంకొక కట్టు కదా. డిఐజీ కాడ నుంచి కానిస్టేబుల్ వరకు ఇదే తంతని నేను మనవి చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదని కూడా మనవి చేస్తున్నా. మీ డ్యూటీ ఈజ్ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్, యువర్ డ్యూటీ ఈజ్ టు. ఒకటవ తేదీన అంటే కరెక్ట్ గా వారం ముందర ప్రొద్దుటూరులో నారా లోకేష్ బాబు మీద దాడి జరిగింది. మీకు అందరికీ తెలుసు, వారం రోజులు పట్టింది మన ఆంధ్ర రాష్ట్ర పోలీసు శాఖకి వాళ్ళిద్దరిని పట్టుకునేదానికి. పట్టుకున్న తర్వాత కోడిగుడ్లు దాడి ఎందుకు చేశారంటే అది సెల్ఫీ ఇయ్యలేదని కోపంతో అక్కస్తో చేశారని చెప్పి ఈరోజు మన పోలీసు వాళ్ళు చెబుతున్నారు. నేను అడుగుతున్నాను, మీరు పట్టుకోవాలా లేదంటే పట్టుకోకుండా వదిలేయండి. ఎందుకంటే ఇంత పచ్చి అబద్దాలు, ఇంత పచ్చి ఈ విధంగా ప్రజలను మోసం చేయడం కరెక్టా అని అడుగుతున్నాం. ఈరోజు మా మీద జరిగింది దాడి, ఈ రోజుకి ఆచీగతి లేదు. అదే గాని ఒక రెండు కోడిగుడ్ల దాడి లేకపోతే మా మీద దాడి, మా నాయకుల మీద జరిగిన దాడి, చంద్రబాబు నాయుడు మీద అమరావతిలో జరిగిన దాడి గురించి గాని ఏమన్నారు ఆ రోజు మీరు? భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరు చెప్పారు ఆ మాట? డిఐజీ గారు. ఏ రాళ్లేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ, అదే పని తెలుగుదేశం వాళ్ళు చేస్తే 307 ఎస్సీ ఎస్టీ కేస్ అటెంప్ట్ మర్డర్. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఈరోజు పోలీస్ శాఖలో పోలీస్ ఆఫీసర్స్ ని ఎస్పీ గారిని అడుగుతున్నాను, ఎస్పీ గారు నిజంగా అసలు మీకు ఏ దీంతో మీరు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు, మా పార్టీ నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఇంత వన్ సైడెడ్ గా, ఇంత అసలు ఎవరెవరన్నా అనుకుంటారా? ప్రజలు చూస్తున్నారే, మీడియా చూస్తుందే, పత్రికల్లో వస్తుందే అనే భయం కూడా మీకు లేకుండా పోయింది. అసలు నాకైతే ఆశ్చర్యంగా ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు నారా లోకేష్ బాబు కి జరిగిన దాడిపై ఒక వారం పట్టిందా మీకు ఇద్దరిని పట్టుకునేదానికి? అరెస్ట్ చేసేదానికి వారం కావాలా మీకు? సీసీటీవీ ఫుటేజ్ ఉంది, మీడియా వాళ్ళు దాన్ని చిత్రీకరించి అది పట్టుకున్నారు, మీ వచ్చేసింది టీవీలో కూడా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నడుతు లా అండ్ ఆర్డర్ అసలు ఉందా లేదా? లా అండ్ ఆర్డర్ ఉంది ఎవరికి? వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి లా అండ్ ఆర్డర్ ఉంది, న్యాయం ఉంది, సెక్షన్స్ ఉన్నాయి, పోలీస్ సెక్షన్లు ఉన్నాయి.
కాని తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి ఏమి జరిగినా అది బాబా ప్రకటన స్వేచ్ఛ లేకపోతే ఇంకో కట్టు కదా డిఐజీ కాడి నుంచి కానిస్టేబుల్ వరకు ఇదే తంతం నేను మనవి చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదని కూడా మనవి చేస్తున్నా మీ డ్యూటీ ఈజ్ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ యువర్ డ్యూటీ ఈజ్ టు